రే, కస్టమర్లు వచ్చే టైం ఏందిరా? స్టాక్ అంతా సర్దేరా లేదా? ఆ లలిత బ్రాండ్ రైస్ ఓ ప్రాణాలు తినేస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. నేను అమ్మ కాదుట, మ్యామ్ట, అదే పెట్టండి అక్కడ. ఏమిటంటారా, ఆర్డర్ ఇచ్చాను 500 కేజీలు వస్తుందో ప్రాణం తిని. మిర్చి కూడా వస్తుందిరా బాబు. మొత్తం స్టాక్ సర్దండి. సార్, చెప్పండి. నెల్లూరు మొలకొలకు రేగాను. అవును, స్టాక్ లేదు, ఇవాళ రేపు వస్తున్నారు. వచ్చేసింది సార్. వచ్చింది సార్. ప్రావిజన్స్ కొన్ని కావాలి. తీసుకోండి సార్. టూత్ పేస్ట్, అలాగే క్రీమ్. మీరు లెఫ్ట్ కి వెళ్ళగానే ఫస్ట్ మీకు నెల్లూరు మొలకెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ లో. సారీ బాబు, అంటే చూడకుండా డాష్ ఇచ్చాను కదండి, అందుకని సారీ అన్నానండి. ఇంకొక మాట వాడారు. ఇంకొక మాట వాడారు అంటే సారీ అమ్మా అన్న. అమ్మా ఏది మరొక కుమారు అమ్మా అని. నేను మిమ్మల్ని అమ్మ బాగుండదేమోనండి. పర్వాలేదు, పండు పండు వాడవు. నా కొడుకు పండు ఎప్పుడో తిన్నాను, ఇంతప్పుడు తప్పిపోయాడు, బతికిపోయాడు. ఈ వాడికి నీ ఎంత వాడి ఉండేవారు. ఒక్కసారి పడు అమ్మాను, అమ్మాను పిలుపడు. చాలా ఏమండి, మొహమాట పెట్టేస్తారండి. పడు అమ్మా. చిచి, మరి అంత అసహ్యంగా కలపండి. ఆ పేరుతో అల్లరితో ప్రేమతో అభిమానంతో అమ్మాయిని పిలువుకోండి. ఇన్ని రకాల పిలవడానికి నేను ఏమన్నా పెద్ద సూపర్ స్టార్నా? ట్రై చేస్తాను అండి. అమ్మా పండు, అమ్మా పండు, అమ్మా పండు, అమ్మా పండు, అమ్మా 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 చాలా అమ్మా. చూడు పండు, నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ లో జాగ్రత్తగా వెళ్ళి కోడలు పిల్లల్ని తీసుకొని. బైక్ నాకు డ్రైవింగ్ రాదు కదా, ఆటోలోనే వెళ్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళి పండు. అలాగే ఉండమ్మా, టైం అయిపోతుంది, సరుకులు తీసుకోవాలి, మీ కోడలు దెబ్బలాడుతుంది. మరొకసారి మరి అమ్మా పండు, అమ్మా పండు, అమ్మా పండు, అమ్మా వస్తానమ్మా, టైం అయిపోతుంది. అమ్మా అదమ్మా, ఆ సంచులు చాలా బరువు ఉంటావు, నువ్వు మొయ్యలేవు, నేను తెస్తాను కదా. అమ్మని కార్ దగ్గర. అలాగే వెళ్ళండి సార్, వెళ్ళండి. రే బిల్లు తీసిరా మొత్తం. సార్ నా సామాన్లన్నీ రెడీగా ఉంది సార్. మీది ఇదిగో సార్ మొత్తం 8760 రూపాయలు. సార్ 8650 రూపాయలా? అవునండి. అదేంటండి, నేను కొన్నదేమో 1/4 కేజీ మొలకొలకలు, ఓ షేవింగ్ క్రీము, ఓ హెయిర్ ఆయిల్, ఓ షాంపూ సీసా, ఇంతే కదా? అంతే సార్. వాటి వాల్యూ వచ్చి 730 రూపాయలే సార్. మిగతా 8000 మీ అమ్మగారు పట్టుకెళ్ళి. మా అమ్మ కాదండి బాబు, అప్పుడే మా అమ్మ కాదండి. మీ అమ్మగారు సార్ ఇప్పుడు తీసుకెళ్లారు కదా లగేజ్, కాల్లో పెట్టి వస్తానండి అన్నారు కదా ఆవిడే. ఉన్నాను సార్, కానీ ఆవిడ మా అమ్మ కాదండి. ఇది ఇక్కడ కనిపించారండి, కనిపించి ఏదో తప్పిపోయిన మా కొడుకులో ఉన్నావు. అమ్మ అనమంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదండి, అందుకని అమ్మ అనిసానండి. తప్పిపోయా అమ్మ, అమ్మ 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 అమ్మలు తెగ జీవించేశారు కదా సార్ మీ అమ్మగారు. కదా మర్యాదగా బిల్లు కట్టండి, లేదా లోపల పప్పులు పింజేస్తాను. ఏమో డబ్బులు చేయండి ముందు. ఇలాంటి ఈ క్యారెక్టర్ ఒకటి ఎక్కువైపోయి మాకు ఇక్కడ ఈ మధ్యన. ఎంత పని చేసావా? ఏమైంది నాయనా, ఏమైంది? ఎవరు బాబు మీరు? నేనా? మీ తండ్రి లాంటి వాడు నాయన. అయితే ఏమి జరిగింది నాయనా? ఓ నాయన నేను చెప్పనండి, నేను చెప్పను. మీ తండ్రి లాంటి వాడు చెప్పు. ఓ బాబు, ఇది ఎక్కడ షాపింగ్ మాల్ రా బాబు, సామాన్లు కొంతమంది వస్తే సామాన్లతో పాటు అమ్మల్ని నాన్నల్ని సప్లై చేస్తారు. నేను కాసేపు ఉంటే తమిళ అమ్మాయి కూడా వస్తుందో ఏంటో కర్మ. నేను జంప్ అయిపోతా, నేను జంప్ అయిపోతా బాబు. నేను కాదండి, నేను కాదు. ఎవరా అబ్బాయి? చుట్టాల అబ్బాయి.